నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణకు నివాళులర్పించిన ఉపాధ్యాయులు. వేల్పూరులోని వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజ నిర్వహించిన ఎమ్మెల్యే బొల్ల దంపతులు. భక్తులను ఆకట్టుకున్న కోలాటం ప్రదర్శన. ఆర్టీసీ చరిత్రలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం నిలుస్తుందన్న కార్మిక సంఘాలు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం. వినుగొండ పట్టణంలోని వివిధ పాఠశాలల్లో గురు పూజోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గీతాంజలి, గీతంస్, శ్రీ గాయత్రి గురుకుల పాఠశాలలతో పాటు ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆక్స్ఫర్డ్ పాఠశాల నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జీసీహెచ్ నాసరయ్య పాల్గొని మాట్లాడుతూ, ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం మనందరికీ ఆదర్శనీయమన్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు గ్రామంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మామీ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. ఈ ఉపాధ్యాయుల దినోత్సవం అనేది సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకోవడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా జరుపుకునే గొప్ప పండగ లాంటిది. ఎటువంటి కులమత భేదాలకు అతీతంగా జరుపుకునే గొప్ప పండగ ఇది. ఈ పండగని మేము ప్రతి సంవత్సరం విద్యార్థుల మధ్యన గొప్పగా ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు సామాన్య ఉపాధ్యాయుడి స్థాయి నుండి రాష్ట్రపతి స్థాయి దాకా వెళ్ళి ఈ దేశానికి ఎన్నో సేవలు చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప వ్యక్తి ఉపాధ్యాయులకే ఆదర్శం. ఇతను ఆదర్శప్రియుడు. ఇతనంటే విద్యార్థులకి ఆ రోజుల్లో చాలా ప్రేమ, అభిమానం. అలాంటి అభిమానాన్ని విద్యార్థులు కూడా ఆయన మీద చూపించేవాళ్ళు. ఇంత గొప్ప వ్యక్తి కాబట్టి ఇతని జన్మదినాన్ని ఆ రోజున విద్యార్థులందరూ కూడా టీచర్స్ డేగా జరుపుకోవడం జరిగింది. దీన్ని ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా ప్రతి పాఠశాలలో కూడా ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. క్షయవ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యాధికారి అమర్ అలీ సూచించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆరోగ్య కార్యకర్తలకు క్షయవ్యాధిపై అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, 2 వారాలకు మించి దగ్గు, జ్వరముతో పాటు 3 నెలల్లో బరువు తగ్గుతుంటే క్షయవ్యాధిగా గుర్తించాలన్నారు. ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలన్నారు. వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు భానుప్రకాష్, సూపర్వైజర్ రాజు, విజయ్ చంద్, నోడల్ పర్సన్ శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ నందు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు చవితి పండుగ ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోక రక్షకం. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోక రక్షకం. అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశు నాశకం నమామితం వినాయకం. లోక శంకరం నిరస్త దైత్య కుంచరం దరేదరోదరం వరం వరే భవక్రమక్షరం. సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంచరం దరేదరోదరం వరం వరే భవక్రమక్షరం. కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కరం మనస్కృతాం నమస్కరోమి భాస్వరం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అయ్యా, ఈ సంవత్సరం సప్తమ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. గణనాథుని మహోత్సవాల సందర్భంగా, ఉత్సవాల సందర్భంగా స్వామివారిని గత 7 సంవత్సరాలుగా ఇలాగే ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, సప్తమ వార్షికోత్సవం చేస్తున్నాం. 5 రోజులుగా పాంచానికం అంటారు. ఈ గణపతిని 7వ సంవత్సరం కొలుస్తున్నాం. నవరాత్రులుగా చేస్తూ ఉంటే స్వామివారిని ఈ రోజున పొద్దున్నే మొదటి రోజున విఘ్నేశ్వరుడు పూజ, పుణ్యహవాచనం, తర్వాత గణపతి సహస్రనామం, పూజా కార్యక్రమాలు చేస్తూ ఇట్లాగే ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. ఈ సంవత్సరం 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అందరికీ శుభం చేకూరాలని, అంతా పాడి పంటలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, పిల్లలందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని, మన యొక్క హనుమాన్ నగర్ ఫస్ట్ లైన్ హనుమాన్ నగరు గణపతి నవరాత్రుల సందర్భంగా మాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి విగ్రహాలు పెట్టిన చోట కానీ, వినుకొండ మున్సిపాలిటీ మొత్తం కూడా చక్కగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అందరి పెద్దల యొక్క సహకారంతో చక్కగా అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో మీడియా వారు కానీ, అందరూ పోలీస్ వారు కానీ చక్కగా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా శాంతియుతంగా చక్కగా ఇక్కడ విగ్రహం దగ్గర అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటితో పాటుగా చక్కగా స్వామివారికి ఈ రోజున అలంకారం బింగి కొల్లి హరిబాబు గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. 1 సంవత్సరం అయితే ప్రథమ సంవత్సరం, 2వ సంవత్సరంలో అయితే డబ్బులతో కూడా అలంకారం చేశారు. చాలా రకాలుగా కూరగాయలతో కూడా అలంకారం చేసినటువంటి స్వామివారు హనుమాన్ నగర్ ఫస్ట్ లైన్ 7వ వార్షికోత్సవం జరుపుకుంటూ అత్యద్భుతంగా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంగరంగ వైభవంగా 5వ రోజున రేపు లేదా ఎల్లుండిన మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. విగ్రహదాత మల్లెల రామారావు గారు స్వామివారికి విగ్రహదాతగా ఇస్తున్నారు. అట్లాగే లడ్డూ పాట పాడుతున్నారు. అలాగే ఒక్కొక్క సంవత్సరం మహిళలకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, అందరికీ గేమ్స్ కూడా పెడుతూ చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ కృతజ్ఞతలు. అందులో టీవీ న్యూస్ వారు కూడా చాలా మా స్వామివారిని ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా సిటీ కేబుల్ కానివ్వండి, ఎవరైనా కూడా మీడియా వారు ఫోటోలు తీయటం చక్కగా ఈ విధంగా కూడా సహకరిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా అందరికీ అభినందనలు. మరీ ముఖ్యంగా మున్సిపాలిటీ వారికి, సేవ చేసే వారందరికీ కూడా. ఆర్టీసీ చరిత్రలోనే లేని విధంగా కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వంలో విలీనం చేసే నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కార్మిక సంఘాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మజ్దూర్ యూనియన్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు ఎంఎస్కే భాష, నలబోలు ఉమామహేశ్వరి, మజ్దూర్ యూనియన్ నాయకులు, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీకి ఒక మంచి శుభదినం. ఎప్పటి నుంచో ఆర్టీసీ వర్కర్లందరూ కోరుకుంటున్న కోరిక నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డికి అందరూ వర్కర్ల తరఫున, మా యూనియన్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎన్టీ రామారావు తీసుకున్న నిర్ణయానికి డబల్ ఇది. ఆనాడు ఎన్టీ రామారావు, స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రైవేటు బస్సులు మొత్తాన్ని జాప్యం చేసి అందులో వర్కర్ని విలీనం చేసిన ఘన చరిత్ర ఆయనదైతే, విలీనం చేసి ఉన్న 54,000 మంది వర్కర్ని ఉద్యోగస్తులుగా, గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా తీర్చి మమ్మల్ని ఆదుకున్నందుకు ఈ విలీన కార్యక్రమం చేసిన జగన్మోహన్ రెడ్డికి మా యూనియన్ తరఫున, వైఎస్ఆర్సీపీ యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము వినుకున్న డిపో తరఫు నుంచి తెలియజేస్తున్నాం. ఈరోజు మజ్దూర్ యూనియన్ని వైఎస్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్గా పేరు పెట్టిన 70 రోజుల్లోనే, ఆ శుభ దినాల్లోనే ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆర్టీసీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో విలీనం చేసిన శుభ సందర్భంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, వైఎస్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ వాళ్ళు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి ఎంతో శుభ సందర్భంగా, ఎందుకంటే ఈరోజు మిగతా ఇంతకుముందాగా టెంపరీగా ఉండే ఈ ఆర్టీసీని దివంగత నేత ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆ కళని ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని విలీనం చేసి ఆ ఆర్టీసీలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఈరోజు తీసుకున్న నిర్ణయము ఒక సాహసోపేత నిర్ణయము. ఇది మిగతా రాష్ట్రాల వాళ్ళకు కూడా కనువిప్పి అవ్వాలని చెప్పి ఆర్టీసీలో ఉన్న యూనియన్లందరూ వాళ్ళకి పింఛన్ కానీ, గ్రాడ్యుటీ కానీ అన్నీ సమానంగా ఇస్తూ, అదేవిధంగా ఒక సాహసోపేత నిర్ణయం ఏంటంటే 58 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యే
వయసులో ఈరోజు 60 సంవత్సరాలకు కూడా 60 సంవత్సరాలుగా పెంచడం అనేది ఒక హర్షణీయమైన, ఈరోజు ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ ప్రభుత్వంలో ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలు ఈరోజు ఆర్టీసీ ఎంప్లాయీస్ చూసుకోవటము, వాళ్ళని ప్రభుత్వాన్ని విలీనం చేసి వాళ్ళందరి సమస్యలు తీర్చడంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రవేశపెట్టిన, ఈరోజు ప్రభుత్వం మారి 100 రోజుల్లోనే ప్రతి కుటుంబం కూడా ఆర్టీసీలో, ఎందుకంటే ఈ కార్మికులు కానీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఎంతో శ్రమ చేసి వాళ్ళ యొక్క శ్రమని ఈరోజు గుర్తు చేసుకుంటూ వాళ్ళని విలీనం చేస్తూ మిగతా డిపార్ట్మెంట్లో ఏ అయితే సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలన్నీ కల్పిస్తూ మన ప్రియతమ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు కూడా ఎంతో కృషి చేశారు మన ఆర్టీసీని ఇలా చేయాలని చెప్పి. మన వెనుకొండ నియోజకవర్గంలో ఇంతమంది కార్మికులు నివసిస్తున్నారు కానీ వాళ్ళని మన కుటుంబంలో చేర్చుకోవాలని చెప్పి ఆ రోజు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మాటని మనమ తిప్పని మాట తిప్పని మనవైపని మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వం విలీనం చేసి అదేవిధంగా ప్రభుత్వంలో ఈ యొక్క ప్రయాణికులు కూడా ఇబ్బంది లేకుండా ఆ ఛార్జీలు కూడా, బస్ ఛార్జీలు కూడా నియంత్రణ చేస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేయడము చాలా హర్షణీయమైనది అని చెప్పి మన వినుకొండ నియోజకవర్గం వైఎస్ఆర్ పేరు పెట్టిన 70 రోజుల్లోనే కూడా ఈరోజు మన ఆర్టీసీని విలీనం చేయడం శుభ సందర్భమేస్తూ ఇక్కడ మన యొక్క నాయకులు ముజురి గారు, మేడం గారు, రెడ్డి గారు అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మన ప్రియతమ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు, మన ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. శావల్యాపురం మండలంలోని వేల్పూర్ గ్రామంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకలకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన బొల్లా దంపతులు నియోజకవర్గ ప్రజలు, పాడి పంటలు, పిల్లా పాపలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన కోలాటం ప్రదర్శనను వీక్షించారు. అదేవిధంగా వినుకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన పలు విగ్రహాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.